Namaste, Naperu Priya. Manaku Apada Vaste Takuna 188 ki phone chestam. Mari Desamlo 70% paiga unna raitulu sagu chese pantaku tegulu vaste em cheyali. Raitula palita apadbanduga ippudu 208 raiturattam andubatuloki vachindi. Aa vivaralu ippudu chuddam. Mahaneta Pravesa Petina, 108 Madrigane, Ipudu 208 Raitu Ratham Andubatuloki Vachindi. E Ratham Raitulaku Avasaramaina Suchanalu, Salahalu Andistundi. Mukhyanga, Matti, Niti Parikshalu Chesi, Raitulaku Avasaramaina Suchanalu Andistundi. Ante Kakunda, Ye Pantalu Veste Labhadayakanga Untundi, Marketlo Deniki Demandundi Taditara Samacharani, Raitulaku Andinchi, Barini Chaitanya Parustundi. Desamlo 70% Paiga Unna Raitulaku, Matti, Niti Parikshalapai Avagahana Ledu. భూమిలో ఏ విధమైన పోషకాలు ఉన్నాయి ఎటువంటి లోపాలు ఉన్నాయి అనే దానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి మట్టి పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు అవగాహన లేమితో విచక్షణారహితంగా మందులు వాడటం పంట నష్టపోవడం జరుగుతుంది అటువంటి రైతుల కోసం ఇప్పుడు 208 రైతు రథం అందుబాటులోకి వచ్చింది ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా భూ పరీక్షలు నిర్వహిస్తారు ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు ఈ రైతు రథంలో పూర్తి స్థాయి ల్యాబొరేటరీతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులు ఉంటారు 208 వ్యవసాయానికి సంబంధించిన 208 108 ఆపతల ఆదుకున్నటువంటి 108 మనుషులను ఎట్లా కాపాడుతుందో ఇప్పుడు మనకు పంటలు కూడా వ్యవసాయానికి సంబంధించిన 208 అనే వ్యాను 208 అనే వ్యాను మనకు రైతులకు ఏ సూచనలు సలహాలు కావాలన్నా గానీ 208 ఫ్రీ కాల్ ఒక పైసా ఖర్చు లేకుండా 208 కొడితే వాళ్ళు 208 వచ్చి మన వ్యవసాయానికి సంబంధించిన సాగు పద్ధతులు గాని మనకు భూములున్న నాణ్యతను మొత్తం టెస్ట్ మెషిన్లు అన్ని చెక్ చేసి రైతుకు సంబంధించిన అవసరాలన్నీ తీర్చే 208 ను రైతులు సద్వినియోగం చేసుకునే అవసరం ఉన్నది ఈ రైతు రథం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు పంట వేసే ముందు భూమిలో ఎటువంటి విలువలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి లేకపోతే తీరా పంట వేసిన తర్వాత నష్టపోయే ప్రమాదం ఉంది ఉచితంగా భూ పరీక్షలు నిర్వహించే ఈ రైతు రథం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా రసాయనిక ఎరువులు పంటల దిగుబడిలో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి అది దిగుబడిపై ప్రభావం కలగజేస్తుంది అదే సమయంలో అది ఖర్చుతో కూడా కూడుకుని ఉన్నది కాబట్టి రసాయనిక ఎరువుల సమర్థ వినియోగం అనేది చాలా వరకు ఈ పంటల దిగుబడిలో ప్రాముఖ్యత వహిస్తుంది కాబట్టి ఈ ఎరువుల ఖర్చుని ఆదా చేసుకోవచ్చు అనే అంశము నేల సారవంతత మీద ఆధారపడింది ఈ నేల సారవంతత అనేది మట్టి పరీక్ష ద్వారా మనకు తెలుస్తుంది ఎరువుల వాడకము వాటిని గురించి ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ తయారు చేయడము జీవన ఎరువుల ఉపయోగము ఎప్పుడెప్పుడు వాటిని ఉపయోగించాలి మొత్తం అన్ని విషయాలు దీనిలో తెలుస్తుంది నాబార్డు నేషనల్ హార్టికల్చర్ మిషన్ సహకారంతో ఈ రైతు రథం సేవలందిస్తుంది ఈ ఫ్రెష్ ఆధ్వర్యంలో ఇప్పటికే 5 జిల్లాల్లో రైతు రథం సేవలందిస్తోంది భవిష్యత్తులో మరిన్ని జిల్లాలకు సేవలందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు